దేవస్థానం భూములు మీరెలా క్రమబద్ధీకరిస్తారు సింహాచలం దేవస్థానం భూములపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు క్రమబద్ధీకరణకు చట్టం దేవడానికి వీలు లేదన్న ధర్మాసనం ఇలాగే వదిలేస్తే ప్రైవేట్ ఆస్తులను పేదలకు ఇచ్చేస్తామంటూ ఇచ్చేస్తామంటారంటూ ఘాటు వ్యాఖ్య విచారణ నిర్వహికు వాయిదా ఆక్రమణలో ఉన్న విశాఖపట్నం జిల్లాలో వంద పంచగ్రామాల పరిధిలోని సింహచలం శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన భూములు క్రమబద్ధీకరించే అధికారం మీకెక్కడ ఉందని హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఈ విషయంలో చట్టం తీసుకురావడానికి వీల్లేదని చెప్పింది మీవి కానీ భూముల ఆక్రమణదారుల పేరు పేరు మీద ఎలా క్రమబద్దీకరిస్తారని హైకోర్టు ఇలాగే వదిలేస్తే ప్రైవేట్ ఆస్తులు భూమి లేని పేదలకు ఇచ్చేస్తామంటారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది వ్యవహారంలో పూర్తిస్థాయి వాదనలు వింటామని చెప్పింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఐదుకి వాయిదా వేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా న్యాయమూర్తి వి ఎస్ఎస్ స్వామియాజులు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ అన్నటువంటి వార్తను ఇలా చేశారు దేవుడు సొమ్మిని అప్పనంగా ఇచ్చేద్దామనుకున్నటువంటి నేపథ్యంలో జరిగినట్టు